మద్యం ఆరోగ్యానికి హానికరం, అయితే తాగడం మీ ఇష్టం. కానీ మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని ఎంత చెప్తున్నా మందు బాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫుల్గా మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ప్రాణాలు పోతున్నా మందు బాబులు మారరా. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నా పట్టత. వారి మద్యం మత్తుకు ఇతరులు బలి కావాల్సిందేనా? ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు? మందుబాబుల్లో మార్పు వచ్చేదెప్పుడు? మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక చోట మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం సేవించి వారి జలసాల కోసం రోడ్ల మీదకొచ్చి ఇతర ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గాజుల రామారంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపి అనే వ్యక్తిని ఢీకొట్టింది. మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులోని యువకులంతా చాలా క్యాజువల్గా ఏం తెలియనట్టు నడుచుకుంటూ వెళ్లిపోయారు. నిందితులు ఎంత నిర్లక్ష్యంగా కారు నడిపారో ఈ సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. మూలమల్పు వద్ద కూడా కారు ఏమాత్రం స్లో చేయలేదు. అప్పుడే అటుగా వస్తున్న బైక్ కూడా ప్రమాదం నుంచి జస్ట్లో మిస్ అయింది. అయితే గోపి మాత్రం వారి మధ్య మత్తుకు బలయ్యాడు. కారు ఢీకొట్టిన వేగానికి అతను ఎగిరిపడ్డాడు. కరెంటు స్తంభాలు కూడా విరిగిపోయాయి. ఈ ప్రమాదానికి కారణమైన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తితో పాటు మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 6:15 ప్రాంతంలో గోపి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఒక మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్ అతివేగంగా వచ్చి హిట్ ఇచ్చినట్లు తెలిసింది. సీసీటీవీల ఆధారంగా చూస్తే అందులో 6 వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్తో పాటు ఇంకొక 5 డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా డ్రంక్ చేసినట్లు తెలిసింది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ కేసు ఆ సెక్షన్ కూడా యాడ్ చేసి అతను చనిపోయాడు కాబట్టి బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మనీష్ అనే వ్యక్తి ప్రస్తుతానికైతే డిగ్రీ సెకండరీ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ నవీన్ అతను ఆటో డ్రైవరు. ఇలా ఫ్రెండ్స్ అందరు బయటకు వెళ్దామని చెప్తే ఇతను రాత్రి 12 ప్రాంతంలో వాళ్ళతో పాటు కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్ ఇతను కూడా వెళ్ళడం, తర్వాత ఇతను డ్రైవ్ చేయడం జరిగింది. నిందితుల మద్యం మత్తుకు ఇప్పుడు మృతుడి కుటుంబం రోడ్డున పడింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న గోపి మందుబాబుల మత్తుకు బలికావడంతో ఆ కుటుంబం పెద్ద అండను కోల్పోయింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. టిఫిన్ తేవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.